యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకున్న దేవస్థానం దర్శన సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు. ఆలయ ఈవో వీఐపీలు వీవీఐపీలు స్పెషల్ దర్శనానికి వెళ్లాలంటే టికెట్ తీసుకునేలా రూల్ తెచ్చారు ఈవో భాస్కర్ రావు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు, వందల మంది వీఐపీలు, వీవీఐపీలు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర స్టేట్స్ నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి సేవలో పాల్గొంటారు. భక్తులకు ఆలయ పరిసరాల్లో ఇబ్బందులు కలగకుండా మార్పులు చేయాలని నిర్ణయించారు ఆలయ ఈవో భాస్కర్ రావు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఈవోగా బాధ్యతలు చేపట్టిన భాస్కర్ రావు ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు క్యూలైన్లో సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేయడం, క్యూలైన్లలో మంచినీటి సౌకర్యం కల్పించడం, దేవస్థాన సిబ్బంది ఐడి కార్డుతో పాటు డ్రెస్ కోడ్ మెయింటైన్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. ఇక సంబర్లో భక్తుల కోసం చలవ పందిళ్లు, ఫ్లోర్ మ్యాట్లు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు, మినిస్ట్రీ, దేవస్థానం, ఎస్పీఎఫ్ సిబ్బంది, రిపోర్టర్లు ఆలయంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లకుండా జీవో ఇచ్చారు ఈవో. మేము ప్రతి సంవత్సరం యాదగిరిగుట్టకు దర్శనానికి వస్తుంటాము. ఇక్కడ చాలా ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చాలా బెటర్ గా ఉంది. మేము వస్తున్న ఉచిత దర్శనం క్యూ లైన్లో వాటర్ ఫెసిలిటీస్ కానీ సెంట్రల్ ఏసీస్ చాలా బాగా నడుస్తున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, ఇది ఇప్పుడే ఫస్ట్ టైం నేను చూస్తున్నా సెంట్రల్ ఏసీ. ఇలాంటి సౌకర్యం ఎక్కడ ఏ టెంపుల్లో నేను ఎక్కడ చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అండ్ బయట టెంపుల్లో కూడా చాలా బెటర్గా ఎక్కడ చూసినా సెంట్రల్ ఏసీస్ బాగుంది. బయట ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చల్లగా ఉండడం వల్ల ఫ్రీగా దర్శనం అయిపోతుంది. ఇప్పటి వరకు యాదగిరిగుట్ట ఆలయానికి గ్రూప్ 1 ఆఫీసర్లను మాత్రమే ఈవోగా నియమిస్తూ వచ్చింది ప్రభుత్వం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని ఈవోగా నియమించారు. కొత్త ఈవో బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆలయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించడంతో పాటు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఉద్యోగులు సాంప్రదాయ వస్త్రాల్లో డ్యూటీలో ఉండాలని ఆదేశించారు ఈవో భాస్కర్ రావు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు చాలా శాంతియుతంగా మంచిగా దర్శనం చేసుకొని దేవాలయ ఆవరణలో కనీసం ఒక 1.5 గంట సేపు 2 నిమిషాలు కూర్చునే విధంగా ఒక 15-20 వేల మందిని కూర్చునే విధంగా జర్మన్ హ్యాంగర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాటి కిందనే మంచినీళ్లు 3 ప్రాంతాల్లో పెట్టేసి వాటర్ కూలర్స్ని పెట్టేసి అరేంజ్ చేయడం జరుగుతుంది. ఏజ్డ్ పర్సన్స్ వచ్చినప్పుడు కూర్చోడానికి కూడా ఇప్పుడే స్టీల్ బెంచెస్ కూడా వేసి చూద్దాం చేస్తున్నాము. కొద్ది రోజుల క్రితం యాదగిరిగుట్టలో సీఎం మంత్రుల పర్యటనలో అధికారులు సరైన ప్రోటోకాల్ పాటించలేదనే విమర్శలొచ్చాయి. ఈ వివాదంలో కొంతమంది సిబ్బందిపై వేటు కూడా పడింది. తర్వాత ఆలయంలో కొన్ని కీలక మార్పులు చేశారు ఈవో. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి అనే పేరుని ప్రాముఖ్యంలోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఉత్తర్వులన్నీ అదే పేరుతో జారీ అయ్యేవి. కానీ ఇప్పుడు మళ్లీ పాత పేరు యాదగిరిగుట్టనే వాడుకలోకి తెచ్చింది ప్రభుత్వం. తాజాగా ఏ ఉత్తర్వులు ఇచ్చినా శ్రీ లక్ష్మీ నరసింహ దేవస్థానం యాదగిరిగుట్ట అనే పేరుతోనే జారీ చేస్తోంది. నేను గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. కానీ పోయిన సంవత్సరము కూడా వచ్చాను. పోయిన సంవత్సరం ఇదంతా లేదు. ఇప్పుడు ఇది చేసి చాలా బాగా చేశారు. అప్పుడు ఎండకు పోయిన సంవత్సరం చాలా ఇబ్బందిగా ఉండే. ఇప్పుడు ఇది చేసి చాలా బాగా చేశారు. మళ్ళీ ఇక్కడ బెంచీలు వేసారు. అని ఫెసిలిటీ బాగా చేశారు. నీరు కానీ దానికి ఏదైనా ఇక్కడ ఫెసిలిటీ బాగానుంది. కొండపైన సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామంటున్నారు భక్తులు. ఎలాంటి సమాచారమైనా ఇవ్వడానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఎమర్జెన్సీ వైద్యం అందించేందుకు వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రతిరోజు 600 మంది భక్తులకు మాత్రమే అన్నదానం నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. కళ్యాణకట్ట భక్తులకు కాటేజీలను టెంపుల్ దగ్గరలోనే ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుతున్నారు భక్తులు. రీసెంట్గా వచ్చాను లాస్ట్ ఇయర్ సంథింగ్. సో అప్పుడు లేని ఫెసిలిటీస్, చాలా ఫెసిలిటీస్ని ఇప్పుడు చూశాను. పైన షెడ్ కడకేని, కింద కాలు కాడుతుంటే అక్కడ తాటి వేయడము, అండ్ మళ్ళీ ఒడుదులకి ఎక్సలేటర్ పెట్టడము. ఐఎమ్ వెరీ హ్యాపీ చూడడం ఇట్లా. అది మన తెలంగాణలో. అండ్ ఇంకా వచ్చేసి నేను సెంట్రల్ కొంచెం కూలింగ్ అయితే ఉన్నది మోస్ట్లీ. అంటే నాకు తెలిసి అది చూడలేను, అది సెంట్రల్ ఇస్తాను. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వీఐపీలు, వీవీఐపీలతో పాటు ఆలయ ఉద్యోగుల బంధువులు, కుటుంబ సభ్యులు ఎవరైనా స్పెషల్ దర్శనానికి వెళ్తే టికెట్ తీసుకునేలా ఆంక్షలు పెట్టారు ఈవో భాస్కర్ రావు.